Good morning, students. Today I am going to explain about the religious conditions and literature and art and architecture of the Kakatiyas. Kakatiyula kalam naati mata paristhitulu alage sahityam mari vila kalamlo vardillinatvanti వాస్తు శిల్ప శైలి గురించి సంక్షిప్తంగా మనం నేర్చుకుందాం. సో ముందుగా కాకతీయుల కాలం నాటి మత పరిస్థితులు ఎలా ఉన్నాయో చూస్తే, కాకతీయుల కాలం నాడు వచ్చేసరికి జైన బౌద్ధ మతాలు క్షీణ దశకు చేరుకున్నాయి. జైనం మరియు బౌద్ధం రెండు కూడా క్షీణ దశకు చేరుకొని వాటి ప్లేస్లో వైదిక మతంలో ముఖ్యంగా శైవ మతం అనేది వీరశైవ మతం అనేది బాగా ప్రాచుర్యంలోకి వచ్చినట్టు, ప్రజల ఆదరణ రాజుల యొక్క ఆదరణ కూడా పొందినట్టు మనకు ఆధారాల ద్వారా తెలుస్తోంది. మరి ముఖ్యంగా శైవ మతం అనేది చాలా ఉచ్చస్థితిలోకి వచ్చినట్టు పేర్కొన్నారండి. శైవ మతంలో కూడా చాలా శాఖలు ఉన్నట్లు కూడా తెలిపారు. అందులో కాలాముఖ శాఖ, కాపాలిక శాఖ, పాశుపత, ఆరాధ్య శైవ అండ్ వీరశైవ. సో దీంట్లో వీరశైవం అనేది మోస్ట్ ప్రామినెన్స్గా మనకు డెవలప్ అయినట్టు, ప్రజల చేత ఆదరణ పొందినట్టు, రాజుల యొక్క ఆదరణ కూడా దీనికి ఉన్నట్టు మనకు తెలుస్తున్నది. మరి కాకతీయుల కాలం నాటి ప్రముఖ క్షేత్రాలుగా శైవక్షేత్రాలుగా వర్ధిల్లినటువంటి ప్రాంతాలు కనుక చూస్తే, మహబూబ్ నగర్లో ఉన్నటువంటి ఆలంపురం అండ్ వేములవాడ, కరీంనగర్ జిల్లాలో ఉన్నటువంటి వేములవాడ, ధర్మపురి, వరంగల్లో ఉన్నటువంటి ఐనోలు, నల్గొండలో ఉన్నటువంటి పానగల్లు, కరీంనగర్లో ఉన్నటువంటి శనిగారం, కంఠేశ్వర ఆలయాలు ప్రముఖ శైవక్షేత్రాలుగా వర్ధిల్లినట్టు మనకు ఆధారాల ద్వారా లభ్యం కావటం జరుగుతుంది. అలాగే ప్రముఖమైనటువంటి దేవాలయాల నిర్మాణం అనేది పుణ్యకార్యంగా మనకు తెలుస్తున్నది. ఇది మతానికి సంబంధించినటువంటి సమాచారం. ఇకపోతే సాహిత్యం చూస్తే, కాకతీయులు అనేక మంది కవులను పండితులను పెంచి పోషించారు. మంచి కళాపోషకులు, సాహిత్య ప్రియులు, కొంతమంది స్వయంగా కూడా కవులు. ముఖ్యంగా మొదటి స్వతంత్ర కాకతీయ రాజ్యాన్ని స్థాపించినటువంటి రుద్రదేవుడు స్వయంగా కవి. సంస్కృత భాషలో ఇతడు నీతిసారం అనేటటువంటి గ్రంథాన్ని రాయటం జరిగింది. దాని ద్వారానే మన కాకతీయుల కాలం నాటి పరిపాలన విధానం మనకు తెలిసి వస్తున్నది. అలాగే జయప్ప సేనాని, గణపతి దేవుని యొక్క భావమర్ది అయినటువంటి జాయప్ప సేనాని నృత్యరత్నావళి అనేటటువంటి గ్రంథాన్ని సంస్కృతంలో రాసింది. ఇది ఒక మ్యూజికల్ టెక్స్ట్. ఈ యొక్క మన తెలంగాణ రాష్ట్ర నృత్యమైనటువంటి పేరిణి నృత్యం ఈ యొక్క నృత్యరత్నావళిలోనే మనకు వివరించబడింది. ముఖ్యంగా ఆ రోజు కాకతీయులు ఇతర రాజ్యాలపైకి దండెత్తేటప్పుడు సైనికుల ముందు వీర ఆవేశంతో పురుషులు ఈ నాట్య ప్రదర్శన చేసేవాళ్ళు. సాక్షాత్తు మహాశివుడే వాళ్ళ శరీరంలో ఆవహించినట్టు నాట్యం చేస్తున్నట్టు వాళ్ళలో ఓ ప్రేరణ ఉసిని గొల్పేటట్టు వీళ్ళు చేసేవారన్నట్టు. కాకతీయ రాజ్యం పతనం అయిపోయిన తర్వాత పేరిణి నృత్యం కూడా మనకు కనుమరుగైంది. కానీ ఇటీవల కాలంలో నటరాజ రామకృష్ణ ఈ పేరిణి నృత్యం పైన పరిశోధన చేసి, అంటే నృత్యరత్నావళిని చదివి, ఆ తర్వాత ఈ దేవాలయాలపైన ఉన్నటువంటి శిల్పకళా రీతులను మొత్తం పరిశీలించి ఈ యొక్క పేరిణి నృత్యాన్ని తిరిగి పునరుద్ధరించడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఆ రకంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ వచ్చిన తర్వాత పేరిణి నృత్యాన్ని రాష్ట్ర నృత్యంగా ప్రకటించి దీని యొక్క ప్రతిష్టను తిరిగి పూర్వవైభవానికి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇకపోతే ప్రతాపరుద్ర యశోభూషణం విద్యానాథుడు, ఈయన రెండవ ప్రతాపరుద్రుని యొక్క ఆస్థాన కవి. ఈయన రెండవ ప్రతాపరుద్రుని యొక్క చరిత్రను ప్రతాపరుద్ర యశోభూషణం పేరుతో రచించడం జరిగింది. అలాగే పాల్కుర్కి సోమనాథుడు బసవపురాణం, పండితారాధ్య చరిత్ర అనేటటువంటి రెండు గ్రంథాలను రాసిండు. తర్వాత నీతిశాస్త్ర ముక్తావళి బద్దెన, ముఖ్యంగా మోరల్ వాల్యూస్ని, అడ్మినిస్ట్రేటివ్ ప్రిన్సిపల్స్ని దీంట్లో పొందుపరిచిండు. తర్వాత ఈ గ్రంథాల ద్వారా మనకు సామాజిక ఆర్థిక మత పరిస్థితుల గురించి మనకు క్షుణ్ణంగా తెలుస్తున్నది. కారే సర్వప్ప సిద్ధేశ్వర చరిత్రను రాయటం జరిగింది. అలాగే ప్రముఖ జైన కవి జినేంద్ర కళాభ్యుదయం అనేటటువంటి పేరుతో ఈ అప్పయాచార్యులు జైన కవి గ్రంథాన్ని కూడా రాయటం జరిగింది. అలాగే తెలుగులో వచ్చినటువంటి మొట్టమొదటి రామాయణం రంగనాథ రామాయణం,
ఇట్ షుడ్ బి రిటన్ బై గోనబుద్దారెడ్డి. సో దిస్ ఈజ్ ఆల్సో రిటన్ డ్యూరింగ్ ద టైమ్ ఆఫ్ కాకతీయాస్. సో ఈ కాకతీయుల కాలంలో రచించబడ్డటువంటి ఈ సాహిత్యం అటు సంస్కృత భాషకు కానీ తెలుగు భాషకు కానీ వీళ్ళు ఎనలేని సేవను చేశారు. సో వీళ్ళ కృషి మూలంగా అనేక గ్రంథాలు రాయబడ్డాయి. ఆ గ్రంథాలలో తెలవబడినటువంటి అంశాలు కాకతీయుల యొక్క సమాచారాన్ని మనకు పూర్తిగా తెలుసుకోవడానికి ఉపయోగపడుతున్నాయి అన్నట్టు. సో దీస్ టెక్స్ట్ ఆర్ మోస్ట్ యూస్ఫుల్ టు ద స్టడీ ఆఫ్ ద కాకతీయన్ పీరియడ్. అండ్ నెక్స్ట్ ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ అబౌట్ ద ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ ఆఫ్ ది కాకతీయాస్. కాకతీయుల కాలం నాటి వాస్తు శిల్ప శైలి ఎలా ఉన్నదో ఒకసారి చూద్దాం. మరి కాకతీయులు దేవాలయాలను నిర్మించడం అనేది ఒక పుణ్యకార్యంగా భావించినట్టు మనకి ఇంతకుముందు చెప్పుకున్నాం. సో అది పవిత్రమైనటువంటి కార్యం కాబట్టి కాకతీయుల కాలంలో గొప్ప గొప్ప దేవాలయాల నిర్మాణం అనేది జరిగిందండి. ఎ నెంబర్ ఆఫ్ టెంపుల్స్ షుడ్ బి కన్స్ట్రక్టెడ్ బై ద రూలర్స్ అండ్ సబార్డినేట్స్ ఆఫ్ ది కాకతీయాస్. అటు సామంతరాజులు, తర్వాత కాకతీయులు కూడా పెద్ద ఎత్తున దేవాలయాలు నిర్మించారు. మరి కాకతీయుల కాలం నాటి దేవాలయాల యొక్క శైలి మనం ప్రత్యేక లక్షణంగా ఇంకా పరిశీలిస్తే ఎలా ఉన్నాయో చూడండి. ఇసుక పునాదులు అనేవి ప్రత్యేక లక్షణం. సాధారణంగా పునాదులు మనం రాళ్ళతోని కంకరతో నింపి చేస్తాం కానీ కాకతీయులు నిర్మించినటువంటి దేవాలయాలకు పునాదులు మొత్తం కూడా ఈ శాండ్ బాక్సెసే ఉంటాయి, ఇసుక పునాదులు. ఫస్ట్ ఎర్త్ లెవెల్ మొత్తం కూడా ఇసుక పునాదులు వేసి వాటి మీద పెద్ద పెద్ద బండరాళ్లను బేస్గా చేసి ఆ ఎక్కువగా చాలా వరకు అయితే వీళ్ళు స్టార్ షేప్డ్ బేస్ అనేది కన్స్ట్రక్ట్ చేశారు. వాటి మీద మళ్ళీ పెద్ద పెద్ద బండరాళ్లతో టెంపుల్ కన్స్ట్రక్షన్ అనేది చేపట్టడం జరిగింది. అందులో తోరణాలు, ఎత్తైన విమానాలు, రంగమండపాలు, ముఖమండపాలు, వాటి చుట్టూ పిట్టగోడలు మరియు దేవాలయాల గోడలపైన చక్కని శిల్పాలను చెక్కటం అనేది ఈ నాగిని ఇలాంటి శిల్పాలు చెక్కటం అనేది ప్రత్యేకమైనటువంటి లక్షణంగా మనకు తెలుస్తోంది. సో వీళ్ళ కాలంలో నిర్మించబడ్డటువంటి దేవాలయాలు కొన్నింటిని నేను బోర్డు మీద ప్రొజెక్ట్ చేసిన చూడండి. సిద్ధేశ్వరాలయం, పద్మాక్షి టెంపుల్స్, ఈ రెండు కూడా హన్మకొండలో ఉన్నవండి. ఇప్పటికీ కూడా ఈ రెండు మొదటి ప్రోలరాజు అనేటటువంటి కాకతీయ రాజు నిర్మించడం జరిగింది. అలాగే హన్మకొండలో రుద్రేశ్వరాలయం, ఇదే మనకు 1000 స్తంభాల గుడి అయి త్రికూటేశ్వరాలయం అనే పేరు కూడా ఉంది. దీనిని రుద్రదేవుడు అనేటటువంటి చక్రవర్తి నిర్మించడం జరిగింది 1163. అలాగే స్వయంభూ ఆలయం, ఓరుగల్లు కోటలో కోట మధ్యలో మనకు స్వయంభూ ఆలయం ఉంటుంది. దీనిని 2వ ప్రోలరాజు అనేటటువంటి చక్రవర్తి నిర్మించినట్టు మనకు సాక్ష్యాధారాలు ఉన్నాయి. అలాగే వరంగల్ టౌన్కు దగ్గరలో ఉన్నటువంటి గణపురంలో గణపేశ్వరాలయాలు కూడా ఉన్నాయి. వీటిని కోటగుళ్ళు అని కూడా పిలుస్తారు. అందులో గణపిరెడ్డి అనేటటువంటి ఒక సామంతరాజు, కాకతీయులకు సామంతుడైనటువంటి గణపిరెడ్డి అనేటటువంటి వ్యక్తి వాటిని నిర్మించండి. ఇంకా రేచర్ల రుద్రుడు మనకి పాలంపేటలో రామప్ప టెంపుల్ని కూడా నిర్మించడం జరిగింది. రామప్ప టెంపుల్ మీద ఉన్నటువంటి శిల్ప సంపద చాలా చాలా గ్రేట్ అండ్ వండర్ఫుల్ అండి. ఇంత అద్భుతమైనటువంటి నిర్మాణం అంటే మొత్తం నాగిని శిల్పాలతోని అతడు చెక్కిండు. తర్వాత రామప్ప టెంపుల్లో ఉన్నటువంటి పైభాగంలో పిట్టగోడ కడతారు. ఆ గోడ యొక్క ఇటుకలు నీటిలో తేలి ఆడతాయి. దట్ ఈస్ ద స్పెషలైజేషన్ ఆఫ్ ది బ్రిక్స్ ఆఫ్ రామప్ప టెంపుల్. అండ్ ఇంకోటి రామప్ప టెంపుల్ మీద ఉన్నటువంటి శిల్ప సంపద అంతా కూడా ఒక సింగిల్ పర్సన్ చెక్కిండంట. ఆయనే రామప్ప శిల్పకారుడు చెక్కిండు. అందుకనే ఆయన పేరు మీదుగా అది రామప్ప టెంపుల్ అని పేరు రావటం జరిగింది. యాక్చువల్లీ ఇట్ షుడ్ బి కన్స్ట్రక్టెడ్ బై ద హెల్ప్ ఆఫ్ రేచర్ల రుద్ర. అండ్ నాగులపాడు టెంపుల్స్, ఎరకేశ్వర టెంపుల్స్ ఇవి కూడా వీళ్ళ కాలంలో నిర్మించబడ్డాయి. పానగల్లో ఉన్నటువంటి పచ్చల సోమేశ్వరాలయం, ఛాయ సోమేశ్వరాలయం కూడా ఈ కాకతీయుల కాలంలో నిర్మించబడ్డటువంటి టెంపుల్స్గానే మనకు పరిగణిస్తున్నారు. సో వాట్ ఎవర్ ఇట్ మే బి, మోస్ట్ ఆఫ్ ది టెంపుల్స్ ఇన్ తెలంగాణ రీజియన్, స్పెషలీ శైవైట్ టెంపుల్స్ ఆర్ బిల్ట్ డ్యూరింగ్ ద టైమ్ ఆఫ్ కాకతీయాస్. సో దిస్ ఈజ్ ఎ బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ద రిలీజియస్ లిటరేచర్ అండ్ ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ ఆఫ్ ది కాకతీయాస్. ఓకే స్టూడెంట్స్, ఫ్రమ్ దిస్ టాపిక్ ఆన్వర్డ్స్
the unit 3 was completed, successfully completed, and tomorrow onwards we shall discuss about the later kakatiyas. కాకతీయుల తర్వాత తెలంగాణ ప్రాంతంలో ఏం జరిగింది, ఏ రాజులు ఏ రాజవంశాలు ఇక్కడ పరిపాలన చేసిరనే అంశం మీద మనం సంక్షిప్తమైనటువంటి సమాచారం గురించి నేర్చుకుందాం.